హరే కృష్ణ. మనకి తపస్సు అంటే ఋషులు, అడవులు, ఉపవాసాలు, కందమూలాలు, ఒంటికాలిపైన చేసే తపస్సులు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ మనం ఇంట్లోనే ఉంటూ కూడా తపస్సు చేయవచ్చు, దానికి ఫలితాన్ని కూడా పొందవచ్చు. దీని వలన మనకు, మన చుట్టూ ఉన్నవారికి కూడా మేలు జరుగుతుంది. అసలు తపస్సు అంటే ఏమిటి అంటే, మనం మనంతకు మనమే ఒక కష్టమైన పని చేయడం. ఉదాహరణకి, తెల్లవారుజామున 4:30కే నిద్రలేవడం, అలాగే తిరుమల కొండ ఎక్కడం లాంటివి. ఇంకొక రకంగా చెప్పాలంటే, మనస, వాచ కర్మన సరిగ్గా ఉండడం కూడా తపస్సే. కొన్ని కంపెనీలలో ఇతరులతో ఎలా మాట్లాడాలి అనే విషయం పైన తరగతులు కూడా నిర్వహిస్తారు. పైలట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఉంటాయి. వీటి ద్వారా వారు ఒత్తిడి పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించడం నేర్చుకుంటారు. అంతెందుకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్యాత్మికతను ఆరోగ్య మరియు శ్రేయస్సుతో సంబంధం ఉన్న అంశంగా పరిగణిస్తోంది. ఈ విషయమే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 17వ అధ్యాయంలో చాలా చక్కగా ఒక శ్రేయోభిలాషుడుగా చెప్పినట్లుగా చెప్పడం జరుగుతుంది. 17వ అధ్యాయం 14వ శ్లోకం, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. అంటే, దేవాదిదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మిక ఆచార్యుని, పూజనీయులైన తల్లిదండ్రులను మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి దేహ సంబంధమైన తపస్సు అంటారు. ఈ శ్లోకంలో శారీరక తపస్సు గురించి వివరిస్తున్నారు. దేవతలు, వేద పండితులు అయిన ద్విజులు, గురువులు మరియు తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా భక్తులు తమ శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. శౌచం లేదా శుద్ధత చాలా ముఖ్యమైనది. మర్యాదతో పాటు నిష్కపటతనం, బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నియంత్రణ మరియు హింసలేని జీవితాన్ని గడపడం అనే అంశాలు శరీరాన్ని పవిత్రం చేస్తాయి. ఈ విధంగా మన ప్రవర్తన కూడా సాత్వికంగా ఉంటుందని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే, సత్యములు, హితకరములు, ప్రీతికరములు, ఇతరులను ఉద్రేకం కలిగించని మాటలు మాట్లాడడం, అలాగే నిత్యం వేదాలను అభ్యసించడం అనేవి వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు. ఈ శ్లోకం వివరణలో సత్యంతో కూడిన మృదువైన మరియు హితం చేసే మాటలు మాట్లాడడాన్ని వాక్ తపస్సు అని చెబుతారు. అనవసరంగా ఇతరులను బాధ కలిగించే మాటలు కాకుండా ప్రేమతో, సహనంతో మరియు మర్యాదతో మాట్లాడాలని సూచిస్తున్నారు. మనం చెప్పే మాటలు శాస్త్రజ్ఞానం అంటే స్వాధ్యాయంపై ఆధారపడి ఉండాలని ఇక్కడ అర్థం. ఎందుకంటే వాక్ తపస్సు అంటే మాటల ద్వారా కూడా తపస్సు చేయవచ్చని, మన ఆత్మను శుద్ధి చేస్తుందని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. భగవద్గీత 17వ అధ్యాయం 16వ శ్లోకం, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అంటే, తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహం, జీవిత పవిత్రత్వము అనేవి మనసుకు సంబంధించిన తపస్సు అని భగవంతుడైన శ్రీకృష్ణుడు పలుకుతున్నారు. మానసిక తపస్సు, మనస్సు ప్రశాంతంగా సుహృద్భావంతో ఉంచుకోవడం మనస్సును పవిత్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మౌనం లేదా మాటల క్రమశిక్షణను పాటించడం ద్వారా మనస్సు స్థిరంగా ఉంటుంది. ఈ తపస్సు మన ఆలోచనల్లో స్వచ్ఛతను, పాపరహితంను పెంపొందిస్తుంది. ఆత్మనిగ్రహం లేదా
మనస్సును నియంత్రించుకోవడం కూడా మానసిక శుద్ధికి చాలా ముఖ్యమైనది. కనుక ఈ మూడు తపస్సులు అంటే శారీరకం, వాక్కు మరియు మానసికం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొనబడ్డాయి. శరీరంతో, మాటలతో మరియు మనస్సుతో చేసే ఈ తపస్సులు సాత్వికతను పెంచి భక్తిని, క్రమశిక్షణను మరియు ఇంద్రియ నియంత్రణను అభివృద్ధి చేస్తాయి. ఇలాంటివి జీవితంలో ప్రతి అడుగులో మనకు పనికొచ్చే మంచి విషయాలు చెప్పే ఈ భగవద్గీతను దయచేసి అందరూ చదవండి. హరే కృష్ణ.